ఇవాళ ఈ వీడియోలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే వేరే బ్యాంక్కి మనం మనీ ఎవరికైనా సేఫ్గా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయండి. అంటే వేరే బ్యాంక్కి అవేంటంటే మనం ఎవరికైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నామో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి, ఎంఐసిఆర్ ఉండాలి, బ్రాంచ్ నేమ్ ఉండాలి, బ్రాంచ్ కోడ్ ఉండాలి, ఎవరికి అమౌంట్ పంపుతున్నామో వారి యొక్క అకౌంట్ నెంబరు, బెనిఫిషియరీ నేమ్ ఉండాలి. ఈ డీటెయిల్స్ మీరు మాత్రం ఖచ్చితంగా ముందుగానే నోట్ చేసుకుని ఉండవలను. ఎందుకంటే ఇవి డీటెయిల్స్లు ఏది తప్పైనా కూడా అవతల వాళ్ళకి మీ అమౌంట్ పోదు. పైవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏ సింగిల్ డిజిట్ మిస్ అయినా కూడా అవతల వారికి మనీ చేరదు. అసలు ఐఎఫ్ఎస్సి అంటే ఏంటంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. దీనిని ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది అన్నమాట. అంటే ఎప్పుడు ఇది గతంలో 2005 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఐఎఫ్ఎస్సిని ఇండియన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుతూ ఉంటారు ఈ కోడ్ని. ఈ ఐఎఫ్ఎస్సి ఒక్కో బ్యాంకుకి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. సపోజ్ మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంక్కి ఒక కోడ్ ఉంటుంది, వేరే బ్యాంక్కి వేరే కోడ్ ఉంటుంది. ఇది 11 డిజిట్స్ కోడ్ అనమాట. అంటే 11 డిజిట్స్ నంబర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ 4 దేన్ని మెన్షన్ చేస్తుందంటే బ్యాంక్ గురించి ఇండికేట్ చేస్తుంది. అంటే అది స్టేట్ బ్యాంక్ అయినా, ఐసిఐసిఐ అయినా, లేదా ఇంకేదైనా అది ఏ బ్యాంక్కి సంబంధించింది అని. సో 5th డిజిట్ 0 వస్తుంది. చివరి 6 డిజిట్స్ ఆ బ్రాంచ్ యొక్క కోడ్ని తెలుపుతుంది. సో మొత్తం 11 డిజిట్స్. సో మీరు ఏ బ్యాంక్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉండాలి. దాంట్లో ఏ ఒక్క డిజిట్ మిస్ అయినా వేరే బ్యాంక్కి వెళ్ళిపోవడం లేకపోతే రిటర్న్ అవ్వడం జరుగుతుంది. ఏ డిజిట్ మిస్టేక్ అయినా వేరే ఏది తప్పు రాసినా అక్కడికి మనీ చేరదు. సో ఇదండి ఐఎఫ్ఎస్సికి సంబంధించింది. పోతే ఎంఐసిఆర్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇది 9 అంకెల కోడ్ అనమాట. ఇందులో 3 డిజిట్స్ సిటీ కోడ్ని చెప్తుంది. అంటే 9లో 3 డిజిట్స్ సిటీ కోడ్ చెప్తుంది. 2nd 3 డిజిట్స్ ఆ బ్యాంక్ కోడ్ని తెలుపుతుంది. 3rd డిజిట్ ఆ బ్రాంచ్ కోడ్ని తెలుపుతుంది. సో ఈ విధంగా ఎంఐసిఆర్ 9 అంకెల కోడ్ అనమాట. ఈ ఐఎఫ్ఎస్సి కోడు అండ్ ఎంఐసిఆర్ కోడు మనకి మన చెక్ బుక్లోనే కనిపిస్తుంది. మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకు బ్యాంకు చెక్ బుక్ ఉన్నట్లయితే చెక్ బుక్లో కనపడుతుంది. టాప్లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది చూడండి, అదేవిధంగా బాటంలో ఎంఐసిఆర్ కోడ్ ఉంటుంది. ఆ చెక్ బుక్ పైన ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, కింద ఎంఐసిఆర్ కోడ్ ఉంటుంది. సో అవతల వారికి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ రెండు వారి చెక్ లీఫ్లోనే కనబడుతుంది. సో లేదా వారి పాస్బుక్లో కూడా కనపడుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఉదాహరణకు మనం ఒక టౌన్లో ఉన్నాము, మనకి కావాల్సిన వాళ్ళు వేరే టౌన్లో ఉన్నారు, వారు మనకి ఫోన్ చేసి మిమ్మల్ని ఫైనాన్షియల్ హెల్ప్ అడిగారు అనుకోండి. పైగా మీకేమో ఎస్బీఐలో అకౌంట్ ఉంటుంది, వారికి ఏమో అదర్ దాన్ ఎస్బీఐలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, ఐఓబి, ఆంధ్ర బ్యాంక్ అలా అనుకోండి. సో వాళ్ళు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ పైన నేను చెప్పినట్లు పంపాలి. అప్పుడే మీరు సేఫ్గా వాళ్ళకి అమౌంట్ని పంపగలరు. అలా అమౌంట్ 3 టైప్స్లో మనం ట్రాన్స్ఫర్ చేయగలము. నెఫ్ట్ ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా, ఐఎంపిఎస్ ద్వారా. ఈ 3 పద్ధతుల్లో మనం వేరే బ్యాంక్స్కి అకౌంట్ ఉండే వాళ్ళకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయగలరు. నెఫ్ట్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.